ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. బంగాళపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన లోకేష్ ఎన్నికల హామీ మేరకు పలు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా స్థానిక యువతతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. లోకేష్తో పాటు ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు.
యువ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువగళం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామ ప్రజల ఆనందోత్సాహాల నడుమ బంగారుపాళ్యంలోని కిడ్నీ డయాలసిస్ సెంటర్ను మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడ ప్రజల రుణం తీర్చుకుంటారని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేనని అన్నారు.